ఈ కథ యొక్క వర్ణన మనకు భాగవతంలోని ప్రథమ స్కందంలో చెప్పడం జరిగింది మహాభారత యుద్ధం ముగిసింది పాండవులు యుద్ధంలో గెలిచి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఆ సమయంలో విదురుడు తీర్థయాత్రలు చేస్తూ మైత్రేయ మహర్షి ద్వారా ఆత్మజ్ఞానం పొంది ఆ తరువాత తిరిగి హస్తినాపురానికి వచ్చాడు తమ పిన్నతండ్రి యొక్క రాక వల్ల ధర్మరాజు ఆయన యొక్క నలుగురు సోదరులు చాలా సంతోషించారు విదురుడిని చూడగానే పాండవులకు మరియు హస్తినాపురంలో ఉన్న వారందరికీ పోయిన ప్రాణం లేచినట్లయింది అందరూ కలిసి ఆయనకు స్వాగత మర్యాదలు చేశారు అందరూ రాత్రి భోజనం చేసిన తరువాత విశ్రమించే సమయంలో ధర్మరాజు విదురుడిని ఇలా అడుగుతున్నాడు తండ్రి ఒక పక్షి తన గుడ్లను రెక్కలతో కప్పివేసి ఆ పిల్లలను పెంచి పెద్ద చేసినట్లు నీవు మమ్ములను ఎంతో ప్రేమతో నీ చల్లని చేతులతో మమ్మల్నందర్నీ కాపాడినావు మీరు భూమిపై సంచరిస్తున్నప్పుడు మీ జీవితము ఎట్లా గడిపినారు మీరు ఏ ముఖ్యమైన తీర్థక్షేత్రములను సేవించినారు మీ హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు స్థిరముగా ఉండడం వల్ల మీరు వెళ్ళిన ప్రతి చోట తీర్థ సమానమే అవుతుంది అంటూ ఇలా అనేక విధాలుగా విదురుడిని ప్రశ్నించి అనేక విషయాలు ఆయన నుండి ధర్మరాజు తెలుసుకున్నాడు ఇలా కొంతకాలం విదురుడు హస్తినాపురంలోనే గడిపాడు విదురుడు సాక్షాత్తు ధర్మదేవత రూపం విదురుడు కాలగమనమును ముందే గుర్తించగలిగినవాడు అంటే మృత్యువును ఆయన ముందే గుర్తించగలడు ఇప్పుడు మృత్యువు సమీపిస్తుంది అని గుర్తించి హస్తినాపురంలో పాండవుల వద్దనే ఉంటున్న తన అన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఆయనతో ఇలా అంటున్నాడు మహారాజా భయంకరమైన మృత్యువు ఆసన్నమగుచున్నది వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ మృత్యుదేవత సర్వసమర్థవంతమైనది దాని నుండి తప్పించుకున్నటకు ఎట్టి ఉపాయమూ లేదు అది అందరి తలలపై కూర్చొని ఉండును మృత్యుదేవతకు ఆధీనుడైన జీవుడు తనకు అత్యంత ప్రియమైన ప్రాణములను కూడా ఏదో ఒకనాడు వదిలిపోవలసి ఉంటుంది మీ పితరులు సోదరులు బంధుమిత్రులు పుత్రులు మొదలైన వారందరూ మరణించారు ఇప్పుడు నీకు కూడా వయస్సు పెరిగిపోయింది శరీరం కూడా ముసలితనము కమ్ముకున్నది ఇప్పుడు పరుల పంచన పడి ఉన్నావు జీవితంలో అన్నీ కోల్పోయినా ప్రాణికి బ్రతుకుపై మాత్రం ఆశ చావదు ఈ కారణము వల్లనే నీవు ఇంత వయస్సు వచ్చినా భీముడు వేసిన ఎంగిలి మెతుకుల కొరకు కుక్కవలే ఇక్కడ పడి ఉన్నావు నీవు పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగలబెట్టి చంపాలనుకున్నావు ఆ తర్వాత విష ప్రయోగంతో వారిని చంపాలనుకున్నావు పతివ్రత అయిన పాంచాలిని నిండు సభలో అవమానించావు ఇంత చేసియు ఎప్పుడు వారి నాశనమునే కోరుకొని ఇప్పుడు మాత్రం వారు విధిలించిన పిడికెడు అన్నముకై ఆశపడి బ్రతుకుతున్నావు నీకు ఇది గౌరవమేనా నీ అజ్ఞానమునకు హద్దే లేదు నువ్వు నీకు ప్రాణముపై ఆశ చావలేదు నీకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజున నీవు ప్రేమ పెంచుకున్న నీ శరీరము నశించక తప్పదు ఇంకా ఈ శరీరము వల్ల నీకు ఏ ప్రయోజనము లేదు ఇప్పుడైనా జీవితముపై మమకారము విడిచిపెట్టి సంసారిక బంధములన్నింటినీ తెంచుకొని ఎవ్వరికీ తెలియకుండా తనువును వాడే ధీరుడు రాబోవు కాలమున బహుశా మానవుల యొక్క సద్గుణముల క్షీణించును అందువల్ల నీవు ఇప్పుడే మేలుకొని నీ కుటుంబంలో ఉన్న వారెవ్వరికీ తెలియకుండా ఉత్తర దిశకు అంటే హిమాలయాలకు వెళ్ళిపో అని అంటాడు ధర్మాత్ముడైన విదురుడు విధుని యొక్క గొప్ప మాటలు విని ధృతరాష్ట్రుడికి కనువిప్పు కలిగింది తన తక్షణ కర్తవ్యమేమిటో ఆయనకు బోధపడింది అప్పుడు ఆయన విదురుడితో విదురా నీవు చెప్పినది నిజం నేను చేయవలసినది ఏమిటో నాకు బోధపడింది నీవు చెప్పినట్టుగానే నేను చేస్తాను అని అంటారు ఆ తర్వాత విదురుడు చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడు తన మిగిలిన జీవితాన్ని అడవులల్లో గడపాలని నిర్ణయించుకుంటాడు విదురుడు చెప్పిన మాటలు మీకు కూడా నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న